गुलाम नबी आजाद कांग्रेस पार्टी में पुटी दादापू 5 दशाबाल अन्नी रकल पदों अभवान सीनियर नेता अच्छे सर कारणमेटो एवरू ऊहिचने विधा आये कांग्रेस पार्टी की षाचार कांग्रेस तो तनक सुदीर्घ अबंधा तुकू हस्तम पार्टी में उपाल यति चूपार अच्छे इंत सड़न का गुलाम नबी एजीनामा चार राजकीय आये नैक्स्ट प्ला आजाद टारगेट सवत पार्टीना लेक गवर्नर पदवा वाज दि स्टोरी कांग्रेस पार्टी की वरुस शाकुलु तगुलुतुन्नाय इतिवल कालंलो पलुवुरु सीनियर नायकुलु आ पार्टी की राजीनामा चेशारु ताजागा कांग्रेस अग्र नेतल्लो ओकरैन गुलाम नबी आजाद एव्वरू ऊहिंचनि विधंगा आ पार्टी की गुड बै चेप्पेशारु कोन्नि रोजुलुगा पार्टी अधिनायकत्वंपै आयन असंतृप्तिगा उन्नारु पार्टी विधानालु अंतर्गत व्यवहारालु गुरिंचि पलुसार्लु बहिरंगंगाने विमर्शलु चेसिन आजाद राजीनामा चेसिन तर्वात राहुल गांधी तीरुनु सैतं तप्पुबट्टारु राहुल अध्यक्षुडय्याक पार्टी नाशनमय्यिंदि अंटू घातु व्याख्यलु चेशारु अयिते कांग्रेस कु राजीनामा चेसिन तर्वात आजाद ए पार्टीलो चेरुतारनेदि सर्वत्रा चर्चनीयांशंगा मारिंदि आयन बीजेपीलो चेरुतारंटू विस्तृतंगा प्रचारं जरुगुतोंदि कानी अलांटिदेमी लेदंटुन्नारु गुलाम नबी आजाद మరోవైపు సొంత రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ లో కొత్త పార్టీ పెడతారని వార్తలు వస్తున్నాయి కాశ్మీర్ లో ఇతర పార్టీలతో కలిసి అధికారం పంచుకునే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది ఆజాద్ నిర్ణయం పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి అయితే బీజేపీతో ముందస్తు అవగాహన ప్రకారమే కాంగ్రెస్ కు ఆజాద్ రాజీనామా చేసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పైగా ఆజాద్ తో ప్రధాని మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది రాజ్యసభలో నిర్వహించిన ఆజాద్ వీడ్కోలు కార్యక్రమంలో స్వయంగా ప్రధాని మోదీ గులాం నబీ ఆజాద్ పై ప్రశంసల జల్లు కురిపించడం అప్పట్లో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఈ క్రమంలో బీజేపీ ఆజాద్ ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దింపుతుందన్న ప్రచారం కూడా జరిగింది అలాంటిదేమీ జరగలేదు కానీ ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం మాత్రం గట్టిగా వినబడుతోంది ఒకవేళ ఆజాద్ బీజేపీలో చేరితే కాశ్మీర్లో బీజేపీ తరపున ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని అంటున్నారు మరోవైపు తెలంగాణ గవర్నర్ గా గులాం నబీ ఆజాద్ ను పంపిస్తారన్న ప్రచారం కూడా ఢిల్లీలో జోరుగా సాగుతోంది ప్రస్తుత తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరికి ఇన్చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్నారు అయితే ఆమెకు పూర్తి స్థాయిలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా చేసి గులాం నబీ ఆజాద్ ను తెలంగాణ గవర్నర్ గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది ఈ క్రమంలో ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో తమిళిసై భేటీ కూడా అయ్యారు పైగా ఆజాద్ కు తెలంగాణతో ప్రత్యేక అనుబంధం ఉంది అక్కడి కాంగ్రెస్ నేతలతో మంచి పరిచయాలు ఉండడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ ఆజాద్ సేవలను కీలకంగా ఉపయోగించుకోవడానికి రెడీ అవుతున్నట్లుగా కనబడుతోంది దీంతో ఆజాద్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది